అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి మనము మినపప్పడాలు ఎలా చేయాలో చూద్దాము. బయట కొన్న అప్పడాల కన్నా ఇవి చాలా టేస్ట్ ఉంటాయి, అండ్ చేయడం కొంచెం ప్రాసెస్ అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో మినపప్పు తీసుకోవాలి. నేను 1/2 కేజీ మినపప్పు తీసుకున్నాను. ఇది నేను ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేస్తాను. మీరు ఒకవేళ మిల్లో అన్న ఆడించుకోవచ్చు. ఇందులో నేను కొంచెం సోడా యాడ్ చేశాను. ఒకవేళ సోడా ఎక్కువ యాడ్ చేస్తే ఇంకా బాగా పొంగుతాయన్నమాట అప్పడాలు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పాపడ్కార్. పాపడ్కార్ అనేది మనకి కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది. కిరాణా షాప్లో మీరు అడిగి చూడండి. ఈ పాపడ్కార్ వేయడం మాత్రం స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీకు కిరాణా స్టోర్స్లో అవైలబుల్గా లేకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది, చూసి తీసుకోండి. ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకుంటున్నాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ వచ్చిన పిండిని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత మనకి కొంచెం రవ్వ రవ్వలాగా మిగిలిపోతుంది. ఆ రవ్వలా మిగిలిపోయిన దాన్ని మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి. ఒకవేళ మనం మిల్లుకి ఇచ్చేస్తే మాత్రం మెత్తటి పిండిలాగా వచ్చేస్తుంది, కాబట్టి అప్పుడు జల్లెడ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ జల్లెడ పట్టుకుంటున్నాను. అలా మీకు రవ్వ రవ్వగా అనిపించింది, మళ్ళీ మళ్ళీ జల్లెడ పట్టుకుని వాడుకోండి. లాస్ట్కి మాత్రం మనకి మెత్తటి పిండి మాత్రమే కావాలి. ఇప్పుడు ఈ పిండిలో మనము సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకుని నేను బాగా మరిగించిన వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇది కలపడం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, పలుచుగా అస్సలు అవ్వకూడదు. మనకి ఇంత గట్టిగా అయితేనే అవి పేపర్ లాగా మనము చేయడానికి వస్తుంది, అంటే పేపర్ అంత సన్నగా అప్పడాలను చేసుకోవడానికి వస్తుంది మనం ఇంత గట్టిగా కలుపుకుంటే. ఇప్పుడు దీనికి కొంచెం నూనె రాసి ఒక తడిబట్ట కప్పి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉండనివ్వండి. అది కొంచెం సేపు నానుతుంది పిండి. నానిన తర్వాత ఆ పిండిని తీసుకుని ఇలా దంచుకోవాలి చూపించిన విధంగా. పిండి మొత్తం దంచితే ఫ్లాట్గా అవుతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ మడత పెట్టుకొని మళ్ళీ దంచుకోవాలి. ఈ ప్రాసెస్ మనం కనీసం ఒక 8 నుంచి 10 సార్లన్నా చేయాలి. అంటే ఇది మొత్తం దంచడం, అది ఫ్లాట్గా అవ్వడం, దాన్ని మడత పెట్టడం, మళ్ళీ దంచడం, అలా మనం 10 సార్లన్నా చేయాలి. ఒకప్పుడైతే వీటిని రోట్లో వేసి దంచేవాళ్ళు, ఒక 2-3 కలిపి దంచేవాళ్ళు. మనం చిన్న క్వాంటిటీలోనే చేసుకుంటున్నాం కాబట్టి ఈ రాయితో దంచుకుంటే సరిపోతుంది. వీటికి ఎండతో పని లేదు కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి అయిపోయిన తర్వాత. నేను 1/2 కేజీ పిండికి నాకు 60 అప్పడాల వరకు అయ్యాయి. సో మీరు దాన్ని బట్టి మీకు ఎన్ని అప్పడాలు కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోండి. పిండి ఇలా స్మూత్గా అయిపోయిన తర్వాత మనము వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సైజు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. చిన్నగా కావాలంటే చిన్న సైజు, పెద్దగా కావాలంటే పెద్ద సైజులో అప్పడాలను చేసుకోండి. సమ్మర్లోనే పెట్టుకోవాలని ఏం లేదండి, ఏ కాలంలో అన్నా పెట్టుకోవచ్చు, ఎండతో పని లేదు వీటికి. ఒకవేళ మనం ఎండలో పెడితే అప్పడాలు పగిలిపోతాయి, కాబట్టి ఇవి ఆరే వరకు 1-2 రోజులు మనం అలా గాలికే వదిలేసేయాలి, అంటే ఫ్యాన్ గాలికి కానీ నార్మల్గా కానీ ఇంట్లోనే ఒక చోట ఉంచాలి. ఉంచి అవి మొత్తము ఇట్లా డ్రై అయిపోయినట్టు అయిపోతాయి. అలా అయిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకునే ముందు ఒక్కరోజు ఎండలో పెడితే సరిపోతుందండి. ఇవి నేను యాక్చువల్గా అయితే మనకి స్టోర్లో కొన్నట్టే ఇలా ఫ్లాట్గా అప్పడాలు కావాలంటే ఏం చేయాలంటే 1/2 అవర్ డ్రై అయిన తర్వాత ఒకదాని మీద పేర్చుకోవాలి. పేర్చుకుని వాటి మీద బరువు పెట్టుకోవాలి. నేను అలా చేయలేదు, ఎందుకంటే తక్కువ క్వాంటిటీయే కదా, ఏదో ఒక డబ్బాలో పట్టేస్తాయిలే అని చేయలేదు. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం ఒకదాని మీద పెట్టి
అలా బరువు ఇలా పెట్టిన తర్వాత అవి ఫ్లాట్ అయిపోతాయి. అప్పుడు మీరు మళ్ళీ విడిగా తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా చూపించినట్టుగా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకుని మనం పూరీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఒకవేళ మనకు అందంగా కావాలి, ఇలాగా కొన్నట్టుగానే అందంగా కావాలి అంటే మనం ఏదన్నా మూతతో కట్ చేసుకోవాలి, లేదు అంటే అలా వదిలేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం ఒక 20-30 వరకు నేను అందంగా ఇలాగా క్యాప్తో తీసాను, మూతతో. ఏదన్నా స్టీల్ డబ్బా మూత ఉంటుంది కదా, దాంతో తీసాను. మిగిలినవన్నీ యాస్టీస్ అలానే ఉంచేసాను, ఎందుకంటే మూతతో తీస్తే చుట్టూరు కొంచెం పిండి మిగిలిపోతుంది. ఆ పిండిని మళ్ళీ మనం కలుపుకొని ఇంకోటి చేసుకోవాలి, డబల్ పన్ను అయిపోతుంది కదా. అందుకని నేను కొన్ని అలా తీసి మిగిలినవన్నీ వదిలేసుకున్నాను, అలానే యాస్టీస్ అలానే వదిలేసుకున్నాను. ఇదిగోండి ఇలా వస్తాయి. క్యాప్తో తీసుకుంటే చిన్న సైజు, తీసుకుంటే చిన్న సైజు, అలానే పెద్ద సైజు తీసుకుంటే పెద్ద సైజు. ఇప్పుడు ఈ మిగిలింది ఉంది చూడండి, దాన్ని మళ్ళీ మనం ఇంకొక పూరిలాగా చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ దాన్ని అలా చేసుకోవాలి. అది చాలా ఎక్కువ పని అయిపోతుందని చెప్పి నేను తర్వాత అన్నీ నార్మల్గా చేసేసుకున్నాను. చాలామందికి అప్పడాలు చేయడానికి కుదరవండి, ఒకవేళ చేసినా చాలా గట్టిగా వస్తాయి. సేమ్ కొన్న అప్పడవాళ్ళ కన్నా ఇంకా బాగుండాలి రుచి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మీకు సింపుల్గా మళ్ళీ చెప్పేస్తాను ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలంటే మెత్తటి పిండి ఉండాలి, తర్వాత పాపడ్కార్ ఉండాలి, సోడా ఉండాలి, ఇవి కంపల్సరీ. అండ్ మరిగిన వాటర్ యాడ్ చేయాలి కంపల్సరీ. అండ్ దంచడం మాత్రం 10 సార్లు దంచమన్నాను కదా, మీకు ఓపిక ఉంటే ఇంకా ఎక్కువ సార్లు దంచుకోండి, అవి ఎంత దంచితే అంత బాగా వస్తాయి. అండ్ మనం ఇలాగా పూరీలాగా చేసుకుంటున్నాం కదా, అది చాలా పలుచుగా చేసుకోవాలి, చాలా అంటే చాలా, ఇలా పేపర్ లాగా పలుచుగా చేసుకోవాలి. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే చాలా బాగా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇవన్నీ నేను ఆరబెట్టుకుంటే ఒక 1 డేలో ఆరిపోయాయి. నేను తర్వాత ఇంకా ఎండలో కూడా పెట్టలేదు. ఫ్యాన్ గాలికి అండ్ డే అండ్ నైట్ అలా నేను డైనింగ్ టేబుల్ మీద అలా వదిలేసాను. అవి మంచిగానే అయిపోయాయి, ఒక రోజుకే అయిపోయాయి. తర్వాత నేను డబ్బాలో తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రై చేస్తే కూడా చాలా బాగా వచ్చాయి. పెద్ద సైజు అవ్వలేదు పొంగి అంటే, కొంచెం అయింది కానీ చాలా పెద్ద సైజు అవ్వలేదు. అలా పెద్ద సైజు అవ్వాలి మీకు అంటే మాత్రం ఇంకొంచెం సోడా యాడ్ చేసుకోండి. నేను చూపించిన క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.